మరి వాళ్ళ పేర్లను ఎప్పుడు సీబీఐ బయటపెడుతుంది అనేది కూడా వేచి చూడాల్సిందే వంశీ గారు. రైట్. అట్లాగే ఏంటి ఈరోజు సడన్ గా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు, ప్రహ్లాద్ జోషి భేటీకి ఉదయం వారితో సమావేశం అయ్యారు. ఏంటి ప్రహ్లాద్ జోషితో అంత అత్యవసరమైనటువంటి కాన్ఫిడెన్షియల్ మీటింగ్? ఏంటి ఏమైనా కేంద్రంలోకి తీసుకునేటువంటి ఆలోచన ఉందా అసలు, లేకపోతే రాజకీయపరమైనటువంటి ఆలోచన, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి సమావేశం? వ్యక్తిగత సమావేశం బయట చెప్పుండేవాళ్ళు కాదు, ఏదో రాజకీయపరమైన సమావేశం అయ్యి ఉండొచ్చేమో. ఏంటి దీని వెనక ఉన్నటువంటి తారక మంత్రం ఏంటి, ఏమైనా ఉందా దీని వెనక వాళ్ళ? వంశీ గారు, పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీ రావడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ జోషితో పాటు పలువురు ప్రముఖులతో కూడా మాట్లాడినట్లు సమాచారం అందుతుంది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ గా జరుగుతుంది, అంటే ఏ మీటింగ్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంది. ఇదైతే మాత్రం పూర్తిగా రాజకీయ పరమైన అంశమే అని చెప్పి తెలుస్తోంది. అయితే గత కొంతకాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ని తమ వైపు లాక్కోవాలని కూడా బీజేపీ చాలా ప్రయత్నం చేస్తుంది. గతంలో మనం కానీ గమనించినట్టుగైతే చిరంజీవికి ఎలా కేంద్ర మంత్రి ఇచ్చి, టూరిజం శాఖ ఇచ్చి, ఆయనని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ యూపీఏ యూజ్ చేసుకుందో ఆ రకంగా ఇప్పుడు బీజేపీ కూడా రాష్ట్రంలో అతిపెద్ద పవన్ కళ్యాణ్ ఉన్న ఇమేజ్ ని కూడా తమ వైపు లాక్కోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇతనికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి తీసుకున్నా ఆశ్చర్యపోవసరం లేదు వంశీ గారు. ఎందుకంటే ఈ ఎంపీ కాని వాళ్ళని, ఐఏఎస్ ఆఫీసర్లని, కనీసం ఎంపీ కూడా కాని వాళ్ళని చాలా మందిని కూడా బీజేపీ కేంద్ర మంత్రులను చేసింది, గవర్నర్లను చేసింది, అనేక రకాల పెద్ద పదవులు అప్పజెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇమేజ్ కోసం, అక్కడ పట్టు సాధించడం కోసం బీజేపీ ఇష్ట ప్రయత్నం చేస్తుంది. అందులో ఇది కూడా ఒక భాగం. మరి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉపయోగించుకోవడం ద్వారా ఇటు తెలంగాణ, ఆంధ్రాలో డబల్ ధమాకా పొందాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు వంశీ గారు. ఓకే, మొత్తానికి మంచి అన్ని సంచలనమైనటువంటి విషయాలు చెబుతున్నారు ఢిల్లీలో ఉండి. ఓకే, థ్యాంక్.